Hello friends, mee andarku oka special video ki swagatham. So first of all, a very happy birthday to our icon star Allu Arjun garu. Allu Arjun Tollywood ne kaadu, even Bollywood ni kuda shake chesi unchesaru with his performance in Pushpa the rise. And ippudu raaboye Pushpa the rule tho motta world ne shake cheyadaniki ready avutunnaru. So ee roju aina birthday sandarbhanga manam aina gurinchi konni important details maatladukundam. So inka ekku late cheyakunda padandi video modalu pedadam. So first point విషయానికి వచ్చేస్తే మీలో ఎంతమందికి తెలుసు అల్లు అర్జున్ నటించిన ఫస్ట్ మూవీ 1985లో రిలీజ్ అయిందని. మనలో చాలా మందికి అల్లు అర్జున్ తన గంగోత్రి మూవీ లేదా చిరంజీవి గారి డాడీ మూవీలో ఒక డాన్సర్గానే తెలుసు. బట్ 1985లో వచ్చిన చిరంజీవి గారి విజేత మూవీలో అల్లు అర్జున్ మొట్టమొదటిసారి సినిమా స్క్రీన్స్ పైన కనబడ్డారు యాజ్ అ 3 ఇయర్స్ ఓల్డ్ కిడ్. అండ్ సెకండ్ పాయింట్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారి లైఫ్ వీడ్ హీరో ఎంటర్తో స్టార్ట్ అయ్యి హీరో అంటే ఈయనరా బాబు అన్నంత లెవెల్లో ఎదిగింది. మొదట్లో అల్లు అర్జున్ గారి గంగోత్రి మూవీ రిలీజ్ అయినప్పుడు తన యాక్టింగ్ అయితే అందరూ మెచ్చుకున్నారు, బట్ తన లుక్స్ ని మాత్రం అప్పట్లో ఐడియల్ బ్రెయిన్ అని ఒక పాత పత్రిక వాళ్ళు క్రిటిసైజ్ చేశారు. బట్ ప్రెసెంట్ హిస్టరీ మనకు తెలిసిందే, ఆయన ట్యాగ్ లైన్ ఇప్పుడు స్టైలిష్ అల్లు అర్జున్. అండ్ థర్డ్ పాయింట్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారి లైఫ్ ని మార్చిన మూవీ ఆర్య. సుకుమార్ గారితో ఆయన బాండ్ ఈ మూవీతో స్టార్ట్ అయింది. ఈ మూవీ బడ్జెట్ ఫోన్లీ 4 కోట్లు, బట్ అప్పట్లో ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసిందంట, విచ్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్. అండ్ కేరళలో అల్లు అర్జున్ గారు కొన్న హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో సగం ఈ ఆర్య మూవీతో వచ్చిన వాళ్ళే. సో అలా అక్కడ సుకుమార్ గారితో బాండ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు పుష్ప వర్క్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్ విషయానికి వస్తే ఆర్య మూవీ తర్వాత బన్నీ, హ్యాపీ ఇవన్నీ బాక్స్ ఆఫీస్ లో మంచి సక్సెస్ అందుకున్నాయి. అండ్ ఈ మూవీస్ వల్ల అల్లు అర్జున్ ఏకే బన్నీకి మంచి డాన్సర్ గా కూడా పేరు వచ్చింది. అండ్ అల్లు అర్జున్ సాంగ్స్ కు వేసే స్టెప్స్ అవ్వచ్చు అండ్ ఆయన ఇచ్చే మ్యానరిజం కావచ్చు, ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ విషయానికి వస్తే బన్నీ లైఫ్ లో ఈ టైం కి ఒక మంచి డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చారు అండ్ హీఈస్ పూరి జగన్నాథ్. దేశముద్ర పేరుకి తగ్గట్టు ఈ మూవీ ఒక మంచి సక్సెస్ తీసుకొచ్చింది. ఈ మూవీలో బన్నీ డైలాగ్ డెలివరీ అండ్ మాట్లాడే తీరు బన్నీ లైఫ్ లో ఇంకొక స్టాండర్డ్ సెట్ చేశాయి. అండ్ ఇప్పుడు 2023లో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యాక హాల్స్ లో ఇప్పటికీ హౌస్ ఫుల్ షోస్ పడుతున్నాయి. ఇమాజిన్ ద హైప్. అండ్ దేశముద్ర మూవీ తర్వాత బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్ లో పరుగు మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ ఫ్యాన్స్ పరంగా హిట్ అయిన క్రిటిక్స్ మాత్రం ఈ మూవీలో తప్పులు వెతుకుతూ ఈ మూవీని మిక్స్డ్ రిలీజ్ కేటగిరీలో పడేశారు. బట్ ఏ మాటకు ఆ మాట, ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ వింటే కొత్తగానే అనిపిస్తాయి. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ ఈ పరుగు మూవీని హిందీలో కూడా రీమేక్ చేశారు. టైగర్ ష్రాఫ్ ఎస్ హీరో మూవీని ఏమిడి హీరో పంతి, ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ లో మంచి నెంబర్స్ కలెక్ట్ చేసింది. అండ్ ఆఫ్టర్ పరుగు మూవీ మళ్ళీ సుకుమార్ గారితోనే ఆర్య 2 మూవీ రిలీజ్ చేశారు. ఈ మూవీలో సాంగ్స్ మాత్రం అసలు మర్చిపోలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 6th పాయింట్ విషయానికి వస్తే 2010లో బన్నీ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి వరుడు, ఇది బాక్స్ ఆఫీస్ పరంగా హిట్ అయినా ఫ్యాన్స్ మధ్య మాత్రం ఆ స్థానం సంపాదించలేకపోయింది. అండ్ 2 మూవీ వేదం. ఈ మూవీ అప్పట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అండ్ ఈ మూవీ ఐఎండీబీలో ఇప్పటికే 8.1 రేటింగ్స్ తో ఫ్రెష్ గా ఉంది. అండ్ ఈ మూవీలో బన్నీతో పాటు అనుష్క శెట్టి, మంచి మనోజ్ అండ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ మనోజ్ బాజ్పేయి కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ అల్లు అర్జున్ కి మంచి పేరు అండ్ ఈవెన్ చాలా అవార్డ్స్ కూడా తెచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 7th పాయింట్ విషయానికి వస్తే బన్నీ లైఫ్ లో వేదం లాంటి మంచి సక్సెస్ తర్వాత వివి వినాయకర్ తో బద్రీనాథ్ మూవీ రిలీజ్ చేశారు. ఇన్ విచ్ తన క్యారెక్టర్ కోసం తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మనకి క్లియర్ గా చూపించారు. అండ్ ఆ మూవీలో ఉన్న ఫైట్ సీక్వెన్సెస్ కోసం వియత్నాం వెళ్లి స్పాట్ ఫైటింగ్ స్కిల్స్ నేర్చుకుని వచ్చారు. డెడికేషన్. అండ్ ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో సునామీ తీసుకొచ్చిన, ఆడియన్స్ మధ్య మాత్రం మిక్స్డ్ రివ్యూస్ తో ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 8th పాయింట్ విషయానికి వస్తే బద్రీనాథ్ మూవీ తర్వాత బన్నీ లైన్ గా హిట్ ల వర్షం కురిపిస్తూ పోయారు. జులై, ఇద్దరు అమ్మాయిలతో, రేస్ కుర్రం, ఎవడు అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ ఎక్సెట్రా. బట్ స్పెషల్లీ ఇద్దరు అమ్మాయిలతో అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీస్ లో మాత్రం బన్నీ ఇంకా మొత్తం స్టైల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఫ్యాన్స్ అప్పట్లో పిచ్చెక్కిపోయారు హెయిర్ స్టైల్స్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్స్ చూసి, ఇంక్లూడింగ్ మీ. మీకు బాగా గుర్తుంటే 2 రూపీస్ కి న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్ షీట్స్ అమ్మేవారు అప్పట్లో. ప్రతి షాపు వెతికి రకరకాల షీట్లన్నీ కొన్ని కట్ చేసి దాచుకునే వాళ్ళం అప్పట్లో. ఇప్పటికీ ఉంటాయి ఎక్కడో, బట్ ఎదుకుంటూ పోతే ఇంక పైకి పోతాం. సో కమింగ్ బ్యాక్ టు వీడియో, సో ఈ సక్సెస్ఫుల్ మూవీస్ తో పాటు మోస్ట్ పాపులర్ గెస్ట్ రోల్ కూడా ఒకటి చేశారు ఇన్ మూవీ రుద్రమ్మదేవి. ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయినా బట్ అల్లు అర్జున్ క్యారెక్టర్ వల్ల ఈ మూవీ బాక్స్ ఆఫీస్ లో కొంతవరకు సక్సెస్ అందుకుంది. అండ్ బన్నీ కెరీర్ లో నెక్స్ట్ మూవీ సరైనడు విత్ బోయపాటి శ్రీను, విచ్ వాజ్ అ హ్యూజ్ బాక్స్ ఆఫీస్ హిట్. అండ్ దాని నెక్స్ట్ నా పేరు సూర్య నాయిల్ ఇండియా. ఈ మూవీ ఆడియన్స్ కూడా పెద్దగా నచ్చలేదు. అండ్ ఈ మూవీ ఫ్లాప్ తర్వాత బన్నీ మూవీస్ నుంచి ఒక 2 ఇయర్స్ కోసం గ్యాప్ తీసుకున్నారు ఫర్ సెలెక్టింగ్ ఎ గుడ్ స్క్రిప్ట్. అండ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ గ్యాప్ 2020లో మ్యాజికల్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో అలవైకుంఠపురం మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ముట్టుకుంటూ బంగారం అన్నట్టు ఈ మూవీలో ప్రతి ఎలిమెంట్ ఏదో ఒక హిట్ అనే వర్డ్ని తెచ్చుకుంది. సాంగ్స్ కావచ్చు, మూవీలో డైలాగ్స్, డైరెక్షన్, యాక్టింగ్, ఎవ్రీథింగ్. బాక్స్ ఆఫీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా అల్లు అర్జున్ కెరీర్ లో నిలిచింది. అండ్ ఈ మూవీ అయ్యాక మళ్ళీ కాస్త గ్యాప్ తీసుకుని సుకుమార్ గారితో పుష్ప ద రైజ్ మూవీ తీసుకొచ్చారు. ఈ మూవీ అల్లు అర్జున్ లైఫ్ ని తిరగరాసింది. ముందు నుంచి టాలీవుడ్ అండ్ మాలీవుడ్ లో అల్లు అర్జున్ కి కుప్పలు కుప్పలుగా ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఈవెన్ బాలీవుడ్ లో కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేసిన రేస్ గోరం రీమేక్ లక్కీ ద రేసర్ వల్ల మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది అల్లు అర్జున్ కి. బట్ వన్స్ పుష్ప రిలీజ్ అయ్యాక విత్ ఇన్ డేస్ బన్నీ బ్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. మన సౌత్ కన్నా నార్త్ లోనే ఈ మూవీకి ఎక్కువ రీచ్ వచ్చింది. మీరు నమ్ముతారో లేదో కానీ నార్త్ సైడ్ ప్రతి ఇంట్లో పుష్ప జుకే గణేశాల అనడం, గడ్డలు పెంచడం ఇలాంటివన్నీ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఆ పుష్ప ఫీవర్ మనుషుల్లో ఇప్పటికీ అలానే ఉంది. అండ్ ఇప్పుడు పుష్ప 2 కి సంబంధించి కూడా కొంత స్టఫ్ రిలీజ్ అవుతుంది.
దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఈ వీడియో అయ్యాక మన ఛానల్ స్టోరీ వల్ల తెలుగుని చెక్ చేయండి. ఏమైనా కొత్త అప్డేట్ వచ్చింటే వాటిపై కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ గారి మ్యారేజ్ లైఫ్ ఎంత క్యూట్ ఉంటుందో తెలుసా? ఎంతో మంది కపుల్స్ కి బయట ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మన హోల్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ అడారబుల్ పేర్ మన అల్లు అర్జున్ గారిదే. ఈవెన్ అల్లు అర్జున్ గారి డాటర్ అల్లు అర్హా క్యూట్నెస్ కూడా బయట ఫ్యాన్స్ అన్నారు. అండ్ తను ఇంకొన్ని డేస్ లో రిలీజ్ అవబోతున్న శకుంతల మూవీలో శకుంతల యంగర్ రోల్ ప్లే చేయబోతున్నారు. అండ్ అల్లు అర్జున్ గారికి ఈవెన్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇవ్వబడింది. అండ్ పుష్ప మూవీకి బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి, బట్ అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ వీడియోలు ఎంత ఎక్కడికో పోతుంది. అండ్ పుష్ప మూవీలో ఫేమస్ డైలాగ్ తగ్గేదిలే ఈవెన్ మన ఇండియన్ క్రికెటర్స్ వాళ్ళ హ్యాండ్ గెస్టర్స్ గా మార్చేసుకున్నారు. మీరు నమ్ముతారు లేదు కానీ ఈ ట్రెండ్ అవుట్ ఆఫ్ వరల్డ్ చేరిపోయింది. ఈవెన్ బిఫోర్ రిలీజింగ్ ఆర్ఆర్ఆర్ అల్లు అర్జున్ గారు మన టాలీవుడ్ మూవీ స్టాండర్డ్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసి ఉంచేశారు. ఈ గ్రేట్ సన్, గ్రేట్ ఫాదర్, గ్రేట్ హస్బెండ్ అండ్ ఈవెన్ గ్రేటెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ గారికి వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే. ఈ మొత్తం అల్లు అర్జున్ గారి మూవీ లిస్ట్ లో నేను ఒక మూవీని మెన్షన్ చేయలేదు. అది ఏ మూవీ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మీరు కానీ మన ఛానల్ స్టోరీ వాళ్ళ తెలుగు మొదటిసారి వచ్చింటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.